ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభం కానున్నాయి ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్ గా వీటిని ప్రారంభించనున్నారు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇరవై ఐదు రైళ్లు అందుబాటులో ఉండగా కొత్తగా వచ్చే వాటితో కలిపి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్య ముప్పై నాలుగు చేరనుంది తాజాగా ప్రారంభించిన తొమ్మిది రైళ్లలో తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే రెండు రైళ్లు ఇందులో ఉన్నాయి ఇందులో ఒకటి కాచిగూడ యశ్వంత్ పూర్ మధ్య నడుస్తుంది బుధవారం మినహా ఆరు రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది విజయవాడ చెన్నై మధ్య నడిచే సర్వీసులు మంగళవారం ఉండవు ఇక మిగిలిన ఏడు రైళ్ల విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ కు కొత్తగా రెండు వందే భారత్ రైళ్లు రానున్నాయి పాట్నా హౌడా రాంచీ హౌడా మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి చెన్నై ఎగ్మోర్ తిరువన్నేలి రూర్కెలా పూరి కాసర్గోడ్ తిరువనంతపురం ఉదయపూర్ జైపూర్ జామ్నగర్ అహ్మదాబాద్ స్టేషన్ల మధ్య రాకపోకలు కొనసాగనున్నాయి ఇప్పటికే ఆ రూట్లలో ట్రైన్లను రైల్వే శాఖ పూర్తి చేసింది గతంలో ప్రారంభించిన వందే భారత్ రైళ్లు పదహారు కోచ్లతో ఉండేవే అయితే ఇప్పుడు ఒకేసారి రైళ్లు ప్రారంభిస్తూ ఉండడంతో కేవలం ఎనిమిది కోచ్లతోనే సిద్ధం చేశారు ఇందులో ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఏడు ఎకనామీ చైర్ కార్ కోచ్లు ఉండనున్నాయి విశాఖ తిరుపతి సర్వీసులు నూట ఇరవై శాతం ఆక్యుపెన్సీ రేషియోతో పెరుగుపడుతున్నాయి కొత్తగా ప్రారంభమయ్యేవి కూడా అదే స్థాయి డిమాండ్తో నడిస్తే వాటి కోచ్ల సంఖ్యను కూడా పెంచు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు